नमस्कारं जेपी न्यूस कु स्वागतं। तिरुपति जिल्ला वेंकटगिरी मंडलं पारवोरु ग्रामानिकि चेंदिन दंदोलु कृष्णय्यनु शुक्रवारं रात्रि हत्य चेसिन निंदितुडिनि पोलीसुलु अरेस्ट् चेसि आदिवारं मीडिया मुंदु प्रवेशपेट्टारु। भू तगादालनु मनसुलो पेट्टुकोनि पदकं प्रकारं हत्य चेयडं जरिगिंदनि तिरुपति एस्सी एस्टी सेल डीएसपी नागसुब्बन्न मीडियाकु तेलियजेशारु। పోలీసుల కథనం మేరకు హత్య చేసిన తీరును ఇలా వివరించారు। పారవోలు గ్రామము ఎస్సీ మాలకులంనకు చెందిన హతుడైన దందోలు కృష్ణయ్య సన్ ఆఫ్ నరసయ్య 64 సంవత్సరాలు ఆయన కుటుంబం వారికి మరియు అదే గ్రామానికి చెందిన ముద్దాయి తండ్రి అయిన తూపిలి చంద్రయ్య కుటుంబం వారికి గత 4 సంవత్సరాల నుండి పారవోలు హరిజనవాడకు పడమరగల చెరువుపై ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ పొలమునకు సంబంధించి గొడవల కారణంగా సదరు విషయమును మనసులో పెట్టుకొని దందోలు కృష్ణయ్యను తూపిలి చంద్రయ్య కుమారుడు తూపిలి సుబ్రహ్మణ్యం 32 సంవత్సరాలు ఎలాగైనా చంపాలని కక్షతో 17/3/2023 శుక్రవారం రాత్రి 6 గంటల ప్రాంతంలో తన మోటార్ సైకిల్లో దందోలు కృష్ణయ్య ఇంటికి పోయి పెద్దనాన్న నీతో మాట్లాడాలి రా అని చెప్పి దందోలు కృష్ణయ్యను పిలుచుకొని పారవోలు హరిజనవాడకు పడమరను కొత్తగా కడుతున్న అంకమ్మ తల్లి దేవాలయం వద్ద బేస్ మాట్రం మీద తన పెదనాన కృష్ణయ్యకు మద్యం త్రాగించి మద్యం మత్తులో వాదనకు దిగి ముందుగా అనుకున్నట్లు తూపిలి సుబ్రహ్మణ్యం తన మోటార్ సైకిల్లో ఉన్న మొచ్చు కత్తి తీసుకొని తలపైన కత్తితో నరికి చంపి సదురు కత్తిని అక్కడే పడవేసి పారిపోయాడని పోలీసులు తెలియజేశారు। హతుడైన దందోలు కృష్ణయ్య ఎంతసేపునకు రాత్రి ఇంటికి రాకపోవడంతో కుమారులు నెల్లూరు సురేష్ అనే వ్యక్తి సమాచారం మేరకు అంకమ్మ తల్లి దేవాలయం వద్ద చూడగా వికత జీవిగా రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి పోలీసులకు సమాచారం అందించడంతో జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరి ఎస్ఐ జిలాని బాషా క్రైమ్ సెంటర్ 56/2023 అండర్ సెక్షన్ 302 ఐపీసీగా కేసు నమోదు చేసి ముద్దాయి కోసం 3 దర్యాప్తు బందాలుగా ఏర్పడి 19/3/2023 ఉదయం సుమారు 11:30 వెంకటగిరి టౌన్ వల్లివేడు గ్రామ వారు ప్రాంతాల్లో వెంకయ్య స్వామి గుడి వద్ద ముద్దాయి అయిన తూపిలి సుబ్రహ్మణ్యం తన భార్య కోసం డబ్బులు తీసుకుని వస్తే లాయర్తో మాట్లాడి కోర్టులో లొంగిపోవడానికి సిద్ధంగా ఉండగా గూడూరు 2 టౌన్ సిఐ కె వెంకటేశ్వరరావు వెంకటగిరి ఎస్ఐ ఎస్కే జిలాని మరియు వారి సిబ్బంది ముద్దాయి అయిన తూపిలి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య కోసం కోర్టులో ఈ రోజు హాజరుపరుస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు। 6/2023 అండర్ సెక్షన్ 32 ఐపీసీ వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు వచ్చేసి దందోలు ఈశ్వరయ్య మృతుడి రెండవ కుమారుడు 36 సంవత్సరాలు అతను కృష్ణయ్యకు వచ్చి ఇద్దరు కుమారులు ఒకతను వచ్చేసి దందోలు ఈశ్వరయ్య రెండో కుమారుడు ఈయనకు 36 సంవత్సరాలు ఈయన కంప్లైంట్ పారవోలు గ్రామం నుండి ఇద్దరు ఎస్సీ కులానికి చెందిన వారు మృతుడు ఈశ్వరయ్య ఈయన కంప్లైంట్ అక్యూజ్డ్ వచ్చేసి సుబ్రహ్మణ్యం వచ్చేసి 34 సంవత్సరాలు మృతుడు 24 సంవత్సరాలు ఇద్దరు క్యాస్ట్ బై ఎస్సీ మాలకు వీళ్ళకు గత 4 సంవత్సరాలుగా వీళ్ళకు అక్కడ భూమిలో నుంచి పారవోలు గ్రామం దగ్గర ఉన్న పొలం గురించి వీళ్ళకు డిస్ప్యూట్ మెయిన్ డిస్ప్యూట్ అది ఆ రోజు 17వ తారీఖు రాత్రి 6 గంటల సమయంలో ఈయన మృతుడు కృష్ణయ్యని సుబ్రహ్మణ్యం పిలుచుకొని పోయి మోటార్ సైకిల్ మీద అక్కడ బాగా ఇద్దరు బాగా తాపిచ్చేసి బాగా తాగిన తర్వాత ఈ నన్నే ఈ ఇంత హింసకు గురి చేస్తావా ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి అని చెప్పేసి ఇతను ముందుగా ప్లాన్ ప్రకారం తెచ్చుకున్న ఒక కొడవలి ముద్దుకత్తి ఆ ముద్దుకత్తి తీసుకొని ఆయనను తలపైన అక్కడే నరికేసి ఆ కొడవలి తాగిన మందు బాటిల్స్ ఆ మృతుడు అక్కడికక్కడే ఆ రక్తం అంతా కారిపోయి అక్కడే చనిపోయాడు। చనిపోయిన తర్వాత 18వ తారీఖు మార్నింగ్ వీళ్ళు చూసి 3 గంటల సమయంలో నెల్లూరు సంబంధించిన సురేష్ అతను చూసి మీ తండ్రి ఆయన కృష్ణయ్య ఇద్దరు సుబ్రహ్మణ్యం కలిసి మందు తాగుతూ ఉన్నారా అని చెప్తే ఆ గుడి పక్కల అంకమ్మ దేవాలయం గుడి దగ్గర వీళ్లకు ఆ మృతదేహం కనిపిస్తుంది।
మృతదేహంతో వీళ్ళు చూసిన తర్వాత వచ్చి వాళ్ళ కుమారుడు రెండవ కుమారుడు ఈ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. ఈ విషయం మీద కేసు 56/23 రిపోర్ట్ అయినది. దీనికి మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ శ్రీ పరమేశ్వర్ రెడ్డి గారి ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు టూ టౌన్ ఎస్ఐ సిఐ గారు వెంకటేశ్వర్లు గారు ఈ కేసును దర్యాప్తు చేసి ఈ దినం అంటే 18 నిన్నటి దినం 19/3/2023 తారీఖు 11:30 గంటలకు అక్యూజ్ని వెళ్ళివేయడం